అంటే మీరు అన్నట్టుగా ఈ కూటమి మేనిఫెస్టో కానీ వీళ్ళు చేసిన ప్రకటనలు పనిచేయాల, అవి కూడా పనిచేస్తాయి, ప్రజా వ్యతిరేకత ఎక్కువగా పనిచేస్తాయి. ఓకే ఓకే రైట్. కిషోర్ కీర్తి గారు, మీరు ఏ విధంగా శాంపిల్ తీసుకున్నారు సార్? మీరు ఎలాంటి విధానం అవలంబించారు? యా, మేము అరౌండ్ 523,000 శాంపుల్స్, క్వాంటిటేటివ్ శాంపుల్స్ తీసుకున్నాం. అంటే 500,000, మీరు 400,000 చెప్పారు. కాన్స్టిట్యూన్సీ వైజ్ 2% టార్గెట్ చేశాము. ఓకే, సో వీటిల్లో అన్ని మెయిన్ మేజర్ సెక్టర్స్ ఈసారి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ వాతావరణం ప్రకారం మేజర్ శాంపుల్ మెకానిజం వెల్ఫేర్ నాన్ వెల్ఫేర్ టార్గెట్ చేసాం. వీటిల్లో అన్ని సెక్టర్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశాం యాక్చువల్గా. సో ఓవరాల్గా క్లియర్గా ఎన్డీఏకి ఉంది. సో నేను యాక్చువల్గా 115 సీట్స్ ఇచ్చాను. సో ప్లస్ ఆర్ మైనస్ 5, సో మ్యాక్సిమం 120 సీట్స్ వరకు గెలవచ్చు. సో వైసీపీ అనేది 55 నుంచి 65 సీట్స్ వరకు గెలవచ్చు. సో ఎన్డీఏ ఒక 3% ఓట్ మార్జిన్తో గవర్నమెంట్ అనేది ఫామ్ చేయొచ్చు. అండ్ పార్లమెంట్ వచ్చి వైఎస్ఆర్సీపీ 8-11, 14-7 కూటమి. సో మీ దాక మీరు అడిగిన క్వశ్చన్ యాక్చువల్గా వీళ్ళు అందరూ ఇదే ఈక్వేషన్లో ఉన్నారు. మేము అరౌండ్ 1,10,000,000 కుటుంబాలకి మేము వెల్ఫేర్ ఇచ్చాం. సో ఆ లెక్కను తీసుకుంటే 55% లెక్క వేసుకున్నా కానీ మనకి క్లియర్గా వస్తాయనేసి. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది మా సర్వే ద్వారా వచ్చి కరెక్టే, అందరికీ కుటుంబంలో 4 ఉన్నారు కానీ ఒక వ్యక్తికి ఉద్యోగం లేదు. ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేది అభివృద్ధి వర్సెస్ ఒక వెల్ఫేర్ విధంగా జరిగింది. ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్లో ఒక వేవ్ ఉంటుంది, కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి. ఎందుకనంటే గుంటూరు నుంచి అరకు దాకా పీపుల్ ఒకలాగా థింక్ చేస్తున్నారు. ఒక వేవ్ ఉంది. గుంటూరు కింద నుంచి నరసరావుపేట నుంచి మిగతా రాయలసీమ బెల్ట్ అంతా ఒక వేవ్ ఉంది. ఇక్కడంతా వైసీపీ టఫ్ తో కొద్దిగా వైసీపీ మార్జిన్ వస్తుంది. అంటే కొంచెం వైసీపీకి అనుకూల ఓట్ల ఉందా గుంటూరు అంటే నరసరావుపేట నుంచి రాయలసీమ రాయలసీమ ఓవరాల్ గా నెల్లూరు అంటే వన్ సైడ్ లేదు, చాలా టఫ్ ఉంది. కానీ ఇట్ సైడ్ వన్ సైడ్ ఉంది. ఎందుకు అని అంటే మేజర్ గా అక్కడ అంటే వీళ్ళకి అభివృద్ధి, ఐ మీన్ ఒక ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక ఐ మీన్ ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో వాళ్ళకి ఉద్యోగం కావాలి. ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు, అతను ఆ ఇంట్లో వెళ్ళి డెఫినెట్గా మిగతా ఓటేసే వాళ్ళని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. అందరూ అనుకుంటారు వీళ్ళు ఐ మీన్ వీళ్ళు ఈ సెక్టర్ ఒక యూత్ సెక్టర్, ఈ సెక్టర్ ఓట్లు పోతే పోయినాయి అనేసి. కానీ వీళ్ళు ఎంత ఇంపాక్ట్ చేస్తున్నారో నేను ఒకసారి చెప్తాను మా అనాలిసిస్లో. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల వీళ్ళే కాదు లోయర్ సెక్టర్ ఎవరైతే పథకాలు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఇంపాక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సందర్భం మా సర్వేలో ఒక నేను ఎదుర్కొన్న కొన్ని సందర్భాలు చెప్తున్నాను. ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా యాక్చువల్గా సోడా బండ్లు ఇవన్నీ పెట్టుకుంటున్నారు. అంటే చాలా వరకు చూసాము ఎంప్లాయ్మెంట్ లేకుండా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పక్కనే ఇంకొక వ్యక్తి అతనికి ఒక కాంపిటీషన్ ఏర్పడింది అని అంటే అతను పథకాలు తీసుకోవచ్చు. ఏంది ఇంత కాంపిటీషన్ ఏర్పడుతుంది? వీళ్ళకి ఉద్యోగాలు అనేది కానీ వచ్చుంటే వీళ్ళందరికీ యాక్చువల్గా కొద్దిగా బెనిఫిట్, వీళ్ళకి ఇంత కాంపిటీషన్ ఎదుర్కొనే వాళ్ళు కాదు కదా. సో ఇప్పుడు ఈ పథకాలు అనేది వన్ సైడ్ చూడకూడదు. ఇప్పుడు ఏంటంటే ఈ పథకాలు తీసుకునే వాళ్ళు ఈ అన్ఎంప్లాయ్మెంట్స్ వెళ్ళి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అండ్ లోయర్ సెక్టర్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఓవరాల్గా తీసుకుంటే యాక్చువల్గా ఎనీ ఎలక్షన్స్ ఒక 80% ఒక కామన్ కాజ్ ఉంటుంది. అంటే ఎవరికి ఓటేసినా కానీ అందరిలో ఒకటి మెదులుతుంటుంది, ఒక అభివృద్ధి అని అనేసి. ఆ అభివృద్ధి అనేది యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ విధంగా లేనందువల్ల వైసీపీ పైన బాధతో, ఓకే టీడీపీకి అనుకూలంగా కాదు వైసీపీ పైన బాధతో ఈసారి క్లియర్గా యాక్చువల్గా ఓటేశారు. మీరు ఇక్కడ నేను చెప్పిన పాయింట్ ఇంకొక కన్క్లూజన్ ఇస్తాను. యాక్చువల్గా ఈసారి విశాఖపట్నం చెప్పాలంటే వన్ సైడ్ లేదు. అంటే మీకు గుంటూరు నుంచి అరకు వరకు తీసుకుంటే వీళ్ళంతా ఒక కైండ్ ఆఫ్ సెక్టర్, కాపు వర్గం కానీ వీళ్ళంతా ఎక్కువ, ఇది ఎప్పటికీ టీడీపీ బెల్ట్ ఉంటుంది. కానీ విశాఖపట్నం మటుకు ఈసారి అట్లేదు, 50-50 ఉంది. విశాఖపట్నం అనేది ఎందుకంటే రాజధాని చేస్తానని జగన్ గారు ఒక స్ట్రాటజికల్ గా వెళ్ళారు, ఒక చెక్ పాయింట్ పెట్టేశారు, అక్కడ చెక్ మెట్ ఆపరేషన్ పెట్టేశారు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా. సో ఎందుకని అంటే విశాఖపట్నం అనేది ఇప్పుడు అతను డెవలప్ చేస్తాను అని అనేసి అక్కడ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అందువల్ల ప్రజలు అనేది యాక్చువల్గా అంటే విశాఖను పరిపాలన రాజధానికి చేయటం పట్ల ఓటర్ లభ్యత ఎలా ఉంది, అంటే పాజిటివ్ గానే ఉన్నారా? ఆ పాజిటివ్ వల్లే ఓకే, అక్కడ చాలా టఫ్ గా 3 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది ఆ పార్లమెంట్ లో. అంటే విశాఖపట్నం పార్లమెంట్ టఫ్ గా ఉంది, వైసీపీ అయినా గెలవచ్చు లేదా ఎన్డీఏ అయినా సరే గెలవచ్చు. ఓకే, సో ఇంకా చెప్పాలంటే ఈ అభివృద్ధి అనేది మీరు చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ తెలంగాణ ఎలక్షన్స్ తీసుకోండి,
మీరు హైదరాబాద్ అంతా తెలంగాణ బాగానే ఉంది, రూరల్లో పథకాలు ఇచ్చారు కానీ ఫ్లాప్ అయ్యారు. ఎందుకు హైదరాబాద్లో యాక్చువల్గా ఇంత ఐ మీన్ టీఆర్ఎస్ అనే ప్రాబ్లం చూస్తున్నానంటే, ఇక్కడ ప్రతి 100 మంది ఎవరైనా నిరుద్యోగులు అనేవాళ్ళు కనీసం 80 నుంచి 85 మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. సో ఉద్యోగాలు అనేది డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్, రోడ్స్, మౌలిక సదుపాయాలు అంటే వీటిని పబ్లిక్ కీలకంగా తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే కాదు, ఏ ఎలక్షన్స్ లో అయినా మేజర్ సెక్టర్ ఇది చాలా ఇంపార్టెంట్. పథకాలతో సరిపెట్టుకుందాం అని అంటే కుదరదు. పథకాలు అనేది జస్ట్ ఒక ఫిఫ్త్ గేర్, వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కానీ, బట్ మేజర్ పీపుల్, ఒక రాజధాని అనే ఒక ఆత్మగౌరవం. కిషోర్ గారు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వెల్ఫేర్ కంటే అభివృద్ధి అనేది డామినేట్ చేస్తుంది, ఓటర్స్ అభివృద్ధినే బలంగా కోరుకుంటున్నారు అనేది. రెండోది నాగేశ్వర్ గారు మరో కీలక అంశం అంటే, గతంతో పోల్చుకుంటే ఈసారి మహిళా ఓటింగ్ భారీగా పెరిగింది, అది మాకు అనుకూలించే అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మహిళల్లో ఎలాంటి స్పందన ఉంది? ఎందుకంటే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్ఫేర్ స్కీమ్లో భాగంగా పథకాల్లో ఎక్కువగా మెజారిటీ టార్గెట్ లబ్ధిదారులు మహిళలే, వాళ్ళ నుంచి ఎలాంటి ఒపీనియన్స్ బయటపడ్డాయి? ఒప్పుకుంటా మీరు చెప్పింది, మహిళలు ఇంతకుముందు చెప్పారు కదా,